బొల్లాపల్లి మండలం ఏలమల్ల చెరువు గాంధీనగర్ పంచాయతీ పరిధిలో గాంధీనగర్ యానాదులకు ప్రభుత్వం అప్పుడు స్వతంత్రానికి ముందు 600 ఎకరాల భూమి సొసైటీ భూమిని కేటాయించడం జరిగింది। ఆ క్రమంలో ఎన్ఎస్పీ కినాల్ వద్ద కాలువ దగ్గర ఇవ్వడం జరిగింది। భూములు కోల్పోయిన వ్యాపారం చేసుకుంటూ ఎన్ఎస్పీ కినాల్ పదకాల వద్ద భూమి నుండి రావడం జరిగింది। భూములు కోల్పోయి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు। కొంతమంది వలస వెళ్ళారు। అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కొద్ది మంది వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కూడా స్థానిక భూస్వామ్య వర్గానికి సంబంధించి రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి వారు భూములు కబ్జా చేసి అనేకసార్లు దాడులు చేయడం జరిగింది। ఆ దాడుల్లో భాగంగా అనేకసార్లు కలెక్టర్ ఆఫీస్ కి ఆర్డీఓ ఆఫీస్ కి సంబంధించి డిపార్ట్మెంట్ కలవడం జరిగింది। అయినప్పటికీ వీరికి న్యాయం జరగలేదు। కాబట్టి పల్నాడు జిల్లా ఏర్పడినటువంటి నూతన కలెక్టర్ కి నేడు ఈ సమస్యని ప్రజా సంఘాల ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది। వారు స్పందిస్తూ ఆర్డీఓకి ఆ విషయం ద్వారా ఎంక్వైరీ చేసి సమగ్రమైన న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు। న్యాయం జరిగేంత వరకు కూడా ప్రజా సంఘాలు కలిసి ఉద్యమం చేస్తున్నామని తెలియజేశారు। సొసైటీకి ఏర్పరిచి సుమారు 600 ఎకరాల భూమిని ఆ సొసైటీ కింద వాళ్ళకి 150 కుటుంబాలకు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం కేటాయించింది। అప్పటి నుంచి వాళ్ళు ఆ భూములు సాగు చేసుకుంటూ వాళ్ళు జీవనాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉండుండగా ప్రభుత్వం వారు మరలా 1969 సంవత్సరంలో ఆ ప్రాంతం ఇళ్ళ భూముల్లో నుంచి ఒంగోలు కెనాల్ అనే కాలువను తీసుకొచ్చే క్రమంలో వీళ్ళకి ఇచ్చిన ఈ 600 ఎకరాల్లో సుమారు 400 ఎకరాల భూములు ఆ కాలువ కింద పోవటం, అదంతా కాలువ కట్ల మట్టి తవ్వకాల్లో గుంతలమై అవటం వల్ల ఆ పేదలు భూములు కోల్పోయి, ఆ యానాదులు భూములు కోల్పోయి ప్రభుత్వానికి అనేక మార్లు మాకు పునరావాసం కల్పించాలి, మేము నిర్వాసితులమే అని చెప్పి అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు। కానీ అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీళ్ళంతా బతుకు తెరువు కోసం వలసపోయి మళ్ళీ తమ గ్రామానికి చేరుకునే టయానికి వాళ్ళకున్న కొద్ది గొప్ప భూమి కూడా చుట్టుపక్కల రాజకీయ పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నాయకులు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల వ్యక్తులు కానీ తమ పలుకుబడిని ఉపయోగించి బొల్లాపల్లి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి వాళ్ళ ద్వారా ఈ యానాదులు భూములన్నింటినీ పట్టాలు పొంది వీళ్ళకి భూమి లేకుండా వీళ్ళని అన్యాయం చేశారు। ఈ విషయాలన్నిటినీ కూడా ఆ యానాదులు అక్కడ ఉన్న స్థానిక బొల్లాపల్లి రెవెన్యూ అధికారుల దృష్టికి, అలాగే నరసరావుపేట గతంలో నరసరావుపేట ఆర్డీఓ గారి దృష్టికి కూడా అనేకసార్లు తీసుకొచ్చారు। గాంధీనగర్ యానాదులకు ప్రభుత్వం అప్పుడు స్వతంత్రానికి ముందే వీళ్ళకి 600 ఎకరాల భూమిని సొసైటీగా ఏర్పరిచి వీరికి భూమిని కేటాయించడం జరిగింది। ఆ క్రమంలో మరి ఎన్ఎస్పి కెనాల్ పెద్ద కాలువ అటు వాళ్ళ భూముల నుండి రావడం జరిగింది। అప్పుడు వీళ్ళు కొంత భూమిని కోల్పోయి అప్పటికి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూనే ఉన్నారు, కొంతమంది వలసలు వెళ్ళడం జరిగింది। అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కొద్ది మంది వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వారిని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక భూస్వామి వర్గానికి సంబంధించి రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి వారు వీళ్ళ భూముల్ని కబ్జా చేసి దొంగ పట్ట పాస్ పుస్తకాలు పుట్టించి వీళ్ళపై అనేకసార్లు దాడులు జరగడం జరిగింది। కాబట్టి ఆ దాడుల్లో భాగంగా వీళ్ళు అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్కి అలాగే ఆర్డీఓ ఆఫీస్కి మండల అన్ని ఎన్ఎస్పికి సంబంధించి డిపార్ట్మెంట్ అందరిని కలవడం జరిగింది। అయినప్పటికీ వీరికి న్యాయం జరగలేదు। కాబట్టి పల్నాడు జిల్లాకు ఏర్పడినటువంటి మరి నూతన కలెక్టర్ గారికి ఈ రోజున ఈ సమస్యని ప్రజా సంఘాలంగా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। వారు స్పందిస్తూ మరి ఆర్డీఓ గారికి ఆ విషయాన్ని మరి ఆర్డీఓ గారి ద్వారా ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసి సమగ్రమైనటువంటి న్యాయం జరిపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది। కాబట్టి ఈ న్యాయం జరిగేంత వరకు కూడా వీళ్ళ పక్షాన ప్రజా సంఘాలుగా మేమందరం